2020 ఆగస్టులో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాదు చెప్పినటువంటి పరిస్థితి. మరి నేను అడుగుతూనే జగన్మోహన్ రెడ్డి, 2020 ఆగస్టు వరదలకే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే 2021 డిసెంబర్ పూర్తి చేస్తానని, 2022 డిసెంబర్ పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా నువ్వు నీ మంత్రులు ఎట్లా చెప్పారు అసెంబ్లీలో? అంటే 20లో డయాఫ్రమ్ నష్టపోతే 21-22లో పూర్తి చేస్తామని ఎట్లా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అసెంబ్లీ సాక్షిగా మోసం చేస్తారు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పమని అడుగుతూ ఉన్నా. అంతేకాదు 2020 ఆగస్టులో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే 2022 మార్చి 22వ తేదీని అసెంబ్లీలో ప్రకటించాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దయవుతి అందరూ కూడా క్లారిటీగా 2022 మార్చి 22న అసెంబ్లీలో ప్రకటించాడు 2020 ఆగస్టులో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని. 2 సంవత్సరాలు ఎందుకు నువ్వు దాచిపెట్టావు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైతులకు ఈవేళ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మొన్న మనం చూసాం, ఏదైతే గైడ్ బండ్ స్పిల్వేలో సుడిగుండాల నుంచి ప్రాజెక్టును రక్షించుకోవడానికి గైడ్ బండ్ డిజైన్ చేస్తే, మరి మొన్ననే కేంద్రం చివాట్లు పెట్టింది, ఆ యొక్క గైడ్ బండ్ రిటైనింగ్ వాల్లో జాయింట్స్ ఉన్నాయని, భూగర్భం వేసేటువంటి ఫిల్లింగ్స్ నాణ్యత లేదని చెప్పి మొన్న మరి కేంద్రమే ఈ యొక్క ముఖ్యమంత్రికి చివాట్లు పెట్టినటువంటి పరిస్థితుల్లో నీకు సిగ్గనిపించట్లేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి అవార్డ్స్ తీసుకొస్తే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి చివాట్లు తీసుకొస్తూ ఉన్నాడు. అది ఈవేళ పోలవరం ప్రాజెక్టు యొక్క పరిస్థితి. అడుగుతూ ఉన్న ఇవాళ జగన్మోహన్ రెడ్డిని, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 55,548 కోట్లు పోలవరం అంచనా వేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించుకుంటే, ఆ రోజును విమర్శించావు అవినీతి కోసమే అంచనా వ్యయం పెంచారని. మరి ఈరోజు నువ్వు ఎందుకు ఆ అంచనా వ్యయాన్ని ఆమోదించుకోలేకపోతూ ఉన్నావు? ఏదైతే పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1 రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్పి సాక్షాత్తు కేంద్రమే చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ